हाय फ्रेंड्स, गणेशन साइज की स्वागतम। चाला पेरेंट्स नन्नु केवी टू केवी लोकल ट्रांसफर प्रोसीजर गुरिंच अडिगारु। इवाल मनं केवी टू केवी लोकल ट्रांसफर अलागे केवी टू अदर स्कूल ट्रांसफर अलागे टीसी सर्टिफिकेट ट्रांसफर सर्टिफिकेट एला तीसुकोवाली, वाटिकि कावाल्सिन डॉक्युमेंट्स एंटी, इंका ट्रांसफर की एलिजिबिलिटी कूडा तेलुसुकुंदाम। मुंदुगा मीरु ट्रांस्फर कोसम ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే రాయాలి। ఆ లెటర్ తో పాటు ఒక ఫామ్ ని ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది। లెటర్ మీరు స్కూల్ ప్రిన్సిపల్ కి రాయాల్సి ఉంటుంది। అది ఎలాగో చూద్దాం। టు ద ప్రిన్సిపల్ ఏదైతే కేవీ ఉంటుందో ఆ బ్రాంచ్ పేరు, ఏరియా, అలాగే సబ్జెక్ట్ లో వచ్చేసి రిక్వెస్ట్ ఫర్ లోకల్ టు లోకల్ ట్రాన్స్ఫర్ లేదా రిక్వెస్ట్ ఫర్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని రాసుకోవాలి। డియర్ సార్, వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ అలౌ అవర్ కిడ్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కేవీ పికెట్ టు కేవీ బోయిన్పల్లి, అంటే మీరు ఏ కేవీ నుంచి చేయాలనుకుంటున్న ఆ కేవీ టు ఇంకో కేవీ, యాజ్ వీ హ్యావ్ షిఫ్టెడ్ ఫ్రమ్ అవర్ రెంటెడ్ హౌస్ టు అవర్ ఓన్ హౌస్, అవర్ కిడ్స్ డీటెయిల్స్ ఆర్ గివెన్ బిలో, అంటే మీరు రెంట్ హౌస్ నుంచి ఓన్ హౌస్ కి వెళ్తున్నట్టు లెటర్ పెట్టి అలాగే మీ కిడ్ డీటెయిల్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది। సో ఇలా ఒక లెటర్ ని రాసి దాన్ని లోకల్ ట్రాన్స్ఫర్ ఫామ్ తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది। లోకల్ ట్రాన్స్ఫర్ ఫామ్ మీకు వెబ్సైట్ లో ఉంటుంది, అది ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం। ముందుగా kvsangatan.nic.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి। దాంట్లో అబౌట్ కేవీఎస్ ని క్లిక్ చేస్తే మీకు ఫిఫ్త్ ఆప్షన్ డైరెక్టరీస్ ఉంటుంది, దానిపైన కర్సర్ పెడితే దాంట్లో ఫస్ట్ ఆప్షన్ రీజనల్ ZIETS ని క్లిక్ చేయాల్సి ఉంటుంది। ఇక్కడ మీరు రీజన్ అలాగే ఆ రీజన్ లో ఉన్న స్కూల్స్ వెబ్సైట్ ఇంకా మెయిల్స్ అన్ని మీకు కనిపిస్తుంటాయి। నేను ఎగ్జాంపుల్ కి హైదరాబాద్ రీజన్ ని క్లిక్ చేస్తున్నాను। అది చేయగానే కొత్త విండో ఓపెన్ అవుతుంది, హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ సైట్ ఓపెన్ అవుతుంది। ఇక్కడ మీరు చూసినట్టయితే సిక్స్త్ ఆప్షన్ డైరెక్టరీలో లింక్స్ ఆఫ్ కేవీఎస్ ని క్లిక్ చేయాలి। మీకు హైదరాబాద్ లో ఉన్న అన్ని బ్రాంచెస్ వెబ్సైట్, అంటే ఈ రీజన్ ఆఫీస్ కింద వచ్చే అన్ని బ్రాంచెస్ వెబ్సైట్ కనిపిస్తాయి। నేను ఎగ్జాంపుల్ కి కేవీఎస్ బోయిన్పల్లిని క్లిక్ చేశాను, చేయగానే కొత్త విండోలో కేవీఎస్ బోయిన్పల్లి సైట్ అయితే ఓపెన్ అవుతుంది। ఇక్కడ రైట్ సైడ్ లో అనౌన్స్మెంట్ సెక్షన్ లో వ్యూ ఆల్ ని క్లిక్ చేయాలి। ఇక్కడ మీకు ఎయిత్ ఆప్షన్ చూడొచ్చు, లోకల్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఫర్ ద ఇయర్ 2022-23, దీన్ని డౌన్ లోడ్ చేయాల్సి ఉంటుంది। ఈ ఫామ్ ని ప్రింట్ తీసి ఫిల్ చేసి మీరు మీ లెటర్ తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది। సో ఈ ఫామ్ ని చూసినట్టయితే ముందుగా స్టూడెంట్ పేరు, ఏ క్లాస్, అలాగే ఏ కేవీ లో చదువుతున్నాడో ఆ కేవీ బ్రాంచ్ పేరు, అలాగే ఏ ఇయర్ నుంచి మీ కిడ్ ఈ స్కూల్లో చదువుతున్నాడో ఆ డీటెయిల్స్ రాయాల్సి వస్తుంది, అలాగే ఇన్ విచ్ క్లాస్ కిడ్ వాజ్ అడ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ జాయినింగ్, అంటే ఫస్ట్ టైం జాయిన్ చేసినప్పుడు ఫస్ట్ క్లాస్ లో నుంచి స్టార్ట్ అయిందా సెకండా థర్డా అది రాయాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ ప్రెసెంట్ కేవీ, మీరు ఏ డేట్ లో అయితే ప్రెసెంట్ కేవీలో అడ్మిషన్ చేశారో ఆ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది, టోటల్ పీరియడ్ ఆఫ్ స్టడీ ఇన్ ద ప్రెసెంట్ కేవీ, అంటే ఎన్నేళ్ల నుంచి ఈ కేవీలో మీ కిడ్ ఉన్నాడో చెప్పాల్సి వస్తుంది, ఫిఫ్త్ నేమ్ ఆఫ్ ద కేవీ టు విచ్ లోకల్ ట్రాన్స్ఫర్ ఇస్ రిక్వెస్టెడ్, అంటే ఏ బ్రాంచ్ కి మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నా అది, సిక్స్త్ డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్, ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆక్యుపేషన్ ఆఫ్ ఫాదర్, ఆఫీస్ అడ్రస్, మదర్స్ నేమ్, ఆక్యుపేషన్ ఆఫ్ మదర్, అలాగే ఆఫీస్ అడ్రస్, ఇవన్నీ ఇక్కడ ఫిల్ చేయాలి। సెవెంత్ రీజన్ ఫర్ సీకింగ్ లోకల్ ట్రాన్స్ఫర్ విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్, అయితే మీకు ఇక్కడ ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ తీసుకుంటున్నారు లోకల్ ట్రాన్స్ఫర్ ఆ రీజన్ని చేయాల్సి ఉంటుంది। ఇవన్నీ ఫిల్ చేసి ఇంకా మొబైల్ నంబర్తో పాటు మీ అప్లికేషన్ని మీ లెటర్తో యాడ్ చేసి ఒక వన్ వీక్ లోపల ఇచ్చినట్టయితే లోకల్ ట్రాన్స్ఫర్ ఇస్తారు। అయితే మీ రీజన్ జెన్యున్ గా ఉండాలి లేదా ఇవ్వరు, అయితే లోకల్ ట్రాన్స్ఫర్ లో సీట్ ఉన్నా లేకున్నా మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు। సో మీకు రీజన్ ఒకవేళ మీరు స్టేట్ సెంట్రల్ నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నట్టయితే ట్రాన్స్ఫర్ అయితే మీకు అది ఒక రీజన్ గా ఇవ్వచ్చు। మీరు ప్రైవేట్ ఎంప్లాయ్, బిజినెస్ మ్యాన్ లేదా ఫార్మర్ అయినట్టయితే హౌస్ షిఫ్టింగ్ అనే రీజన్ లేదా మీ జాబ్ కోసం అని చూపించచ్చు, లేదా రెంటెడ్ హౌస్ నుంచి మీరు ఓన్ హౌస్ కి షిఫ్ట్ అవుతున్నట్టు కూడా ఒక రీజన్ ఇక్కడ రాయొచ్చు, అలాగే పేరెంట్స్ ఓల్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నామని కూడా ఒక రీజన్ రాయొచ్చు, లేదా మీ పేరెంట్స్ దగ్గర మీ కిడ్నీ ఉంచుతున్నామని కూడా ఒక రీజన్ రాయొచ్చు మీకు ట్రాన్స్ఫర్ అవుతాం వల్ల అని, ఇదొక రీజన్ రాయొచ్చు। సో ఇలా రీజన్స్ మెన్షన్ చేసి మీరు లోకల్ ట్రాన్స్ఫర్ కి అప్లై చేసుకోవాలి। ఒకవేళ అడ్రస్ చేంజ్ అయితే అడ్రస్ చేంజ్ ప్రూఫ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, అయితే డాక్యుమెంట్స్ మస్ట్, రెసిడెన్స్ ప్రూఫ్,
ఏ కేవీ దగ్గర ఉందో ఆ కేవీ రెసిడెన్స్ ప్రూఫ్ లేదా లెటర్ ఆఫ్ ట్రాన్స్ఫర్, అంటే మీకు ఒకవేళ ట్రాన్స్ఫర్ అయినట్టయితే మీ ఆఫీస్ నుంచి ఆ ట్రాన్స్ఫర్ లెటర్ని కూడా చూపించాల్సి వస్తుంది. సో మీకు ట్రాన్స్ఫర్ యాక్సెప్ట్ అయ్యాక వితిన్ 15 డేస్ మీరు కొత్త స్కూల్లో వేయాలి లేదా క్యాన్సిల్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది వేరే స్కూల్స్లో అప్లై చేయడానికి కేవీ నుంచి టీసీకి అయితే అప్లై చేస్తారు. చేసిన తర్వాత ఒకవేళ ఆ స్కూల్ నచ్చకో లేకుంటే మీకు సీట్ దొరకకో మళ్ళీ కేవీలో రావాలంటే మీకు ఇమీడియట్గా ఆప్షన్ ఉండదు, మినిమం 1 ఇయర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 1 ఇయర్ వెయిట్ చేశాక సేమ్ బ్రాంచ్లో అయితే అడ్మిషన్ ఇవ్వరు. సో మీరు ఒకవేళ టీసీకి అప్లై చేసే పని అయితే ముందుగా సీట్ అన్నీ కన్ఫర్మ్ చేసుకొని పర్ఫెక్ట్గా స్కూల్ గురించి తెలుసుకొని టీసీకి అప్లై చేయండి. ఎందుకంటే వన్స్ కేవీలో టీసీకి అప్లై చేసి టీసీ వచ్చాక మళ్ళీ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇదండి లోకల్ కేవీ టు కేవీ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, అలాగే టీసీ గురించిన ఫుల్ డీటెయిల్స్. నచ్చితే ఓ లైక్ కొట్టండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.